సో గైస్, చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో ఇప్పటికీ కూడా ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించి రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. సో రీవెరిఫికేషన్కి సంబంధించి, సో ఎవరైతే ఫెయిల్ అయ్యారో చాలామంది స్టూడెంట్స్ అయితే ఇంకా డౌట్లోనే ఉన్నారు, అడుగుతూనే ఉన్నారనమాట. సో రీవెరిఫికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పుడు, సో ఎలా అప్లై చేసుకోవాలని ఇప్పుడు కూడా అడుగుతున్నారు. సో నేను ఆల్రెడీ మీకు ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ అయితే ఇస్తూనే ఉన్నా, కాకపోతే మీరైతే మళ్ళీ అడుగుతున్నారు. సో గైస్, ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా ప్లీజ్ కింద కామెంట్ చేయండి, ఎందుకంటే ఒకటికి రెండు సార్లు అయితే మీరు సో డౌట్స్ అనేటివి క్లారిఫై అయితే చేసుకోండి గైస్. మీకైతే ముందుగానే చెప్తున్నా గైస్, ఒక్కసారి అయితే మీరు ఇక్కడ గమనించండి, ఇదైతే మనకు సో లాస్ట్ రిజల్ట్స్ వచ్చిన రోజు మరుసటి రోజు అయితే న్యూస్ పేపర్ అప్డేట్ అనమాట. సో నేనైతే ఆల్రెడీ చెప్పాను, సో ఎప్పట్లో పని చాలామంది స్టూడెంట్స్ అయితే డౌట్లో అయితే ఉన్నారు. సో 20th నుంచి సో 24th వరకు మాత్రమే రీవెరిఫికేషన్ సంబంధించి అప్లై చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట. సో గైస్, ఇకపోతే చాలామంది స్టూడెంట్స్లో డౌట్ అయితే ఉంది, సో మేము ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, సో ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఖచ్చితంగా మీరైతే గైస్, ఖచ్చితంగా మీ కాలేజ్కి అయితే వెళ్ళి మీ ప్రిన్సిపల్స్ మీకు అప్లై అయితే చేస్తారనమాట. సో వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. సో ఇంకా మనకు 24 అవర్స్ మాత్రమే ఉందన్నమాట, అందుకే మళ్ళీ చెప్తున్నా. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మళ్ళీ 1 ఇయర్ గ్యాప్, సో 1 ఇయర్ వేస్ట్ అయిపోతుంది, అందుకే నేనైతే ముందు జాగ్రత్తగా అయితే చెప్తున్నా. ఇకపోతే చాలామంది స్టూడెంట్స్ అయితే, సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట, మాకెప్పుడు సప్లై రిజల్ట్స్ అని అయితే మనకు వితిన్ 2 ఆర్ 3 డేస్లో వచ్చే ఛాన్స్ ఉంది గైస్.